హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అక్రలిక్ పెయింటింగ్లో పార్ట్ టూ నేర్చుకుంటున్నాం పార్ట్ టూ అంటే ప్రాక్టికల్గా ఉండే సబ్జెక్టు పెయింటింగ్ అంటేనే ప్రాక్టికల్ సో ప్రాక్టికల్గానే ఉంటుంది సో మనకి ఒక పెయింటింగ్ చేయాలంటే బేసిక్ ఏంటి స్కెచింగ్ అనేది కంపల్సరీ సో స్కెచ్ చేసుకోవాలి అది కూడా కరెక్ట్గా చేసుకోవాలి సో ఇది పార్ట్ టూలో మనం ప్రాక్టికల్గా చేస్తున్నాం మీరు పార్ట్ వన్ చూడండి అసలు ఎక్రిలిక్ పెయింటింగ్ అంటే ఏంటి దాని హిస్టరీ ఏంటి అనేది కంప్లీట్గా వీడియోలో చెప్పాను ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి పెయింటింగ్ వీడియోస్ ఆర్ట్ వీడియోస్ లెంతీగానే ఉంటాయి సో అందుకనే సబ్జెక్ట్ అర్థం కావాలంటే చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే స్టార్ట్ టు ఎండ్ అనేది ప్రాక్టికల్గా ఉంటుంది ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నావు అంటే మీకు అర్థం కావాలి కలర్ మిక్సింగ్ ఎలా ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగులో నేను చెప్తున్నాను ఈ విధంగా కూడా ఎవరు కూడా మీకు తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవ్వరు కాకపోతే తెలుగు వాళ్ళకు అర్థం కావాలని నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ వీడియోలో నేను ఒక బ్రింజాల్ తీసుకున్నాను అది కూడా ఒక చిన్న రౌండ్గా ఉన్న బ్రింజాల్ సో దానిని మనం అక్రలిక్ పెయింటింగ్లో చేద్దాం సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను కలర్ మిక్సింగ్ చేస్తున్నాను అంటే కలర్ ఏ కలర్ ఉంటుంది జనరల్గా వైలెట్ ఉంటుంది అంటే వైలెట్ అంటే పర్పుల్ ఉంటుంది సో మనకి పర్పుల్ కలర్ కావాలంటే టూ కలర్స్ అనేది మిక్స్ చేయాలి అది రెడ్ అండ్ బ్లూ కలర్ మిక్స్ చేస్తే మనకి వైలెట్ కలర్ వస్తుంది సో అది ఇక్కడ పెల్లెట్ అని ఉంది ఈ ప్లాస్టిక్ దాన్ని పెల్లెట్ అని అంటారు సో ఇది చిన్నవి ఉంటాయి పెద్దే ఉంటాయి మీరు ఏదో ఒకటి తీసుకొని వైట్ కలర్ ఉన్నది దాంట్లో కలర్ మిక్స్ చేసుకొని ఫస్ట్ వైలెట్ కలర్ వచ్చిందా లేదా చూసుకోండి సో వైలెట్ కలర్ ఎప్పుడైతే వచ్చిందో అది దానిని మీరు పైన అప్లై చేయండి ఇంకోటి ఏంటంటే అక్రిలిక్ పెయింటింగ్ అనేది ఎనీ సర్ఫేస్ దేని మీద అప్లై చేయొచ్చు నేను మీకు డెమో చూపిస్తున్నాను కాబట్టి పేపర్ మీద అప్లై చేస్తున్నాను పేపర్ అంటే ఇది నార్మల్ పేపర్ కాదు ఇది మనకి పెయింటింగ్ చేసే పేపర్ థిక్నెస్ త్రీ హండ్రెడ్ జిఎస్ఎం ఉంటుంది అంటే అంత మందం ఉంటుంది సో ఫస్ట్ నేను ఒక సింగిల్ లేయర్ అప్లై చేశాను సో ఇందులో హైలైట్స్ ఉంటాయి అలాగే బ్రైట్ ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అనేది మనకు రియల్గా ఉండాలి కాబట్టి రియల్ బ్రింజాల్ రియల్ వంకాయని మనం చూపించాలి కాబట్టి అది కలర్ఫుల్గా అలాగే చేయాలి చూడండి నేను సింపుల్గా డైరెక్ట్ కలర్స్ తీసుకుంటున్నాను కొంచెం కలరు పల్లెట్లో తీసుకొని మళ్ళీ దాన్ని అప్లై చేసి అది అలా అవసరం లేదు ఎందుకంటే ఇవి నా దగ్గర ఉన్న పెద్ద పెద్ద టిన్స్ అదే మీ దగ్గర కానీ చిన్న చిన్న ట్యూబ్స్ ఉంటే కంపల్సరీ మీరు దాన్ని పల్లెట్లో వేసుకొని చేసుకోవాలి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా దాని పైన లైటింగు తర్వాత కరెక్ట్ షేపు తర్వాత దానిపైన ఇంకా హైలైట్స్ ఇవన్నీ కూడా మనకి రియల్గా కనిపిస్తున్నాయి సో ఇలాగా మనం లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి తెలిసి ఉండాలంటే ఎగ్జాంపుల్ నేను లైటింగ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను సో లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని ఇక్కడ లైటింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇటువైపు నుంచి ఎక్కడ డార్క్ చేయాలి ఎక్కడ లైట్ చేయాలి అనేది మనకి ఐడియా వస్తుంది అయితే ఇవన్నీ తెలియాలంటే ఎలా ఫస్ట్ మనం స్కెచెస్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి డ్రాయింగ్ అనేది మనకు బాగా వస్తేనే ఇవన్నీ తెలుస్తాయి సో అందుకే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైటింగ్ మిస్ అయ్యిందంటే జనరల్గా కలర్ ఫిల్ చేసినట్టు ఉంటుంది అంటే మొత్తం కలరు జస్ట్ అప్లై చేసినట్టు ఉంటుంది మరి అలా చేయకూడదు కదా మనం పర్ఫెక్ట్గా ఒక బేస్ బేస్మెత్ చేయాలి అంటే కంపల్సరీ కలర్ మ్యాచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి నేను ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ ఎల్లో అప్లై చేశాను తర్వాత గ్రీన్ అప్లై చేశాను దాన్ని మిక్స్ చేస్తున్నాను రియల్ స్టిక్గా ఉండాలి కాబట్టి ఆ రియల్ స్టిక్ అనేది మనకు రావాలి ఇంకోటి ఏంటంటే అక్రిలిక్ పెయింటింగ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఆరిపోతూ ఉంటాయి సో దాన్ని కంట్రోల్ చేయడం కూడా తెలియాలి సో అప్పుడే మనం ఖచ్చితమైన మనకి ఒక పెయింటింగ్ అనేది మనం చేయగలుగుతాం సో మీరు ఫస్ట్ నేను మీరు చేయాల్సింది ఏంటంటే పెల్లెట్లో కలర్ వేసుకొని దాన్ని ఎంతసేపు డ్రై అవుతుంది ఎంతసేపు వెట్ ఉంటుంది అంటే తడిగా ఉంటుంది అనేది ఒకసారి టెస్ట్ చేయండి అప్పుడే మీకు చాలా ఐడియాస్ వస్తాయి సో ఇది బ్రింజాల్ ఒక బ్యూటిఫుల్గా మీకు సింపుల్గా ఎక్కువ లెంత్ లేకుండా సింపుల్గా నేను చూపించేశాను సో మీరు కూడా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి అలాగే డెవలప్ అవ్వండి ఓకే పార్ట్ త్రీలో కలుద్దాం చాలా సింపుల్గా మీకు చూపించేశాను సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఎదగండి